Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది మనోడి గొప్పే. కర్ణాటక ఫలితాలతో టీడీపీ భజన మొదలు. కర్ణాటక ఎన్నికలు ముగిశాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. తెలుగునాట తెలుగుదేశం మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు చేసేసుకున్నారు. తమ నాయకుడిని ముప్పతిప్పలు పెట్టిన పార్టీ, తమ అభిమాన నాయకుడు వెంకయ్యను పక్కన పెట్టేసిన పార్టీకి తగిన శాస్తి జరిగిందని తృప్తి పడ్డారు. అంతలోనే వారందరికీ మరో విషయం అందుబాటులోకి వచ్చింది. మరోసారి సంబరపడడానికి కాంగ్రెస్ విజయమంతా తన ఖాతాలోనే వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి వైనం ఈ సంబరానికి మూలం. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక అసలు సిసల సూత్రధారి ఈయనే అంటూ మీడియా మొత్తం అర్జెంటుగా కనుగోలు సునీల్ అనే పేరును తెగ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ సునీల్ కనుగోలు మూలాలు తెలుగునాట ఉన్నాయని చాలామందికి తెలుసు. పైగా తెలుగుదేశం మద్దతు సామాజిక వర్గంలో ఉన్నాయని కొంతమందికి తెలుసు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే పెయిడ్ ఆర్టికల్స్ జాతీయ మీడియాలో మొదలయ్యాయి. అదే తరహా ఆర్టికల్స్ తెలుగు మీడియాలో ప్రత్యక్షం కావడం మొదలైంది. గమ్మత్తు ఏంటంటే, నిజంగా కర్ణాటకలో సునీల్ కనుగోలుకు అంత సీనుందా లేదా అన్నది ఆలోచించకుండానే నేషనల్ మీడియా స్టోరీలను మక్కిమక్కి దించేయడం మొదలైపోయింది. ఇలా మొదలు కావడం వెనుక కర్ణాటక కాంగ్రెస్ విజయం వెనుక మనోడు ఉన్నాడని చెప్పాలనే తాపత్రయం తప్ప మరేమీ కాదు. రాసిన మీడియాలను వదిలేస్తే రాయని మీడియాలకు రాయబారాలు మొదలయ్యాయి. ఓ వార్త రాయాలనే సిఫార్సులు ఆరంభమయ్యాయి. అసలు సునీల్ కనుగోలుకు అంత విషయం ఉండి ఉంటే ముందుగా చంద్రబాబు దూరం చేసుకోరు అనేది ఒక పాయింట్. ఇదే కనుగోలు తెలంగాణలో కొంతకాలం వర్క్ చేసి కేసీఆర్ను తట్టుకోలేక కర్ణాటకకు జంప్ అయ్యారని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఏమైతేనేం, మనవాడు అని రాయకుండానే మనవాడి గురించి మరింత మంచిగా రాసే అవకాశం దొరికింది, వాడేసుకున్నారు. ఇప్పుడు ఇది చూసి కర్ణాటకలో మనవాడిదే చక్రం తిప్పే పొజిషన్, అందువల్ల కాస్త కాంట్రాక్టులు గట్రా తెచ్చుకోవచ్చు అంటే మళ్ళీ భ్రమే. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్లో కర్ణాటకలో అరివేర ముదుర్లు ఇప్పటికే ఉన్నారు. సునీల్ కనుగోలు ఆర్టికల్స్ వరకు హడావిడి తప్ప అక్కడ అంత సీన్ లేదా అన్నది కర్ణాటక కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయినా అది మనకు అనవసరం. అసలు నిజం డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేలోగా పెయిడ్ స్టోరీస్ ప్రపంచమంతా చుట్టేస్తాయన్నది కామన్ కదా.